ఇక ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది పొద్దున్న 8 గంటల నుంచి. దీనికి సంబంధించి ఫస్ట్ రౌండ్ పూర్తయింది కాబట్టి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విశాఖ నుంచి ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, ఓవర్ టు యూ. మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎవరు దక్కించుకుంటారో మరికొన్ని గంటల్లో తేలపోబోతుంది. జీవీఎంసీ నుంచి 98 వార్డులకి పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. ముఖ్యంగా జీవీఎంసీలో 98 వార్డులకు కూడా ఆ యొక్క అభ్యర్థులు ఒక వాళ్ళ ఏజెంట్ల నుంచి మొత్తం అంతా కూడా ఇక పోలింగ్ కేంద్రాల వద్ద చాలా ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉన్నాము. ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ క్యాంపస్ వద్ద ఇక్కడ ఓట్ల లెక్కింపు చాలా పక్కాగా పటిష్టమైన ఏర్పాట్లతోటి వీటిని నిర్వహించడం జరుగుతుంది. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు అన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు పరిశీలిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా గట్టి బందోబస్తు చర్యలు అయితే మాత్రం పూర్తిగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే గ్రేటర్ విశాఖలో ఉన్నటువంటి 98 వార్డులు అనుకాను కౌంటింగ్ కోసం అని చెప్పేసి ఈ యొక్క కేంద్రాల్లోని 692 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిపై ఒక పోలింగ్లో ఏదైతే జరిగిందో ఆ బాక్సులన్నీ పెట్టి వాటిని ప్రస్తుతం ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఓపెన్ చేసిన ఓట్లన్నీ కూడా మధ్యాహ్నం వరకు కూడా వాటిని ప్యాక్ చేయడం జరుగుతుంది. ఏ వార్డులుగా వార్డ్ వైజ్గా అట్లన్నీ కూడా కట్టలు కట్టి ఉంచుతారు. మధ్యాహ్నం నుంచి ఈ కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. అంటే ఈ లెక్కన అర్ధరాత్రి కానీ ఏదో సమయానికి ఈ మొత్తం పూర్తిగా ఫలితాలన్నీ కూడా గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎస్ఈసీ అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది 8 గంటల లోపు ఈ యొక్క ఫలితాలు పూర్తిగా కూడా వెల్లడించేటట్టుగా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మాత్రం ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం మొత్తం ఓట్లన్నీ కూడా ఇప్పుడు కట్టలు కట్టే పరిస్థితి లోపల ఉంది. మధ్య నుంచి కౌంటింగ్ అనేది పూర్తిగా ప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఓట్ల లెక్కింపు కోసం చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీలోని నార్త్ క్యాంపస్ సౌత్ క్యాంపస్ని ఎంచుకోవడం జరిగింది. నార్త్ క్యాంపస్లోని 2, 3, 4, 6 జోన్లకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. అలాగే సౌత్ క్యాంపస్లోని 1, 5, 7, 8 జోన్లకు ఈ యొక్క లెక్కింపులు అయితే జరుగుతున్నాయి. మొత్తం విశాఖలోని గ్రేటర్ విశాఖలోని 98 వార్డులకి 8 జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క లెక్కింపు కోసం చెప్పి 3000 మంది సిబ్బందిని అధికారులు వినియోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క లెక్కింపు అంతా కూడా ఆర్ఓ ఏఆర్ఓ సమక్షంలోనే జరుగుతుంది. ప్రతి హాల్లో కూడా ఎస్ఈసీ ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్ అంటే వీడియో కెమెరా అలాగే వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం నిఘాతోటి దీన్ని జరుగుతున్నారు. అయితే రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించేందుకు మాత్రం డిజిటల్ స్క్రీన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అన్ని వార్డుల ఫలితాలు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా అర్ధరాత్రి కావచ్చు అని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఓట్ల లెక్కింపులో అభ్యర్థి తరపున ఒక ఏజెంట్కి మాత్రం గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళని లోపల ఉంచడం జరిగింది. వాళ్ళంతా కూడా ఉదయం 7:30కే లోపల ఉండేలాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తాం ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఇక్కడ ఒక 4 జోన్లకి ఇక్కడ కౌంటింగ్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. తెల్లవారుజాము 6 గంటల నుంచే మొత్తం కూడా పోలీస్ బందోబస్తు అలాగే అధికారులు కూడా అంతా కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం కూడా జరుగుతూనే ఉంది. ఈ 98 వార్డుల అభ్యర్థుల భవితవ్యం కూడా మొత్తం ఈ రోజు తేలిపోబోతుంది. ఎందుకంటే సుదీర్ఘంగా దాదాపుగా 12 ఏళ్ళ నుంచి గ్రేటర్ విశాఖకు ఎన్నికలు అంటూ ఇప్పుడు వరకు జరగలేదు. ఇది 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మొత్తం అందరిలో కూడా చాలా ఉత్కంఠ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఈసారి వైసీపీ ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నిస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చిక్కకుండా గ్రేటర్ విశాఖ టీడీపీ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఎదురు పార్టీలు కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేయడంతో ఇట్లు స్థానిక ప్రజల్లో కూడా ఒక రకంగా ఉత్కంఠ అయితే ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో దుర్గాప్రసాద్, సీవీఆర్ న్యూస్, విశాఖపట్నం.